హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నం మిగిలిపోతే మనం పడేసుకోవాలా? వద్దు, ఇలా వడల్లా వేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మిగిలిన అన్నం ఒక కప్ తీసుకుంటే మనం ఉప్మా రవ్వ హాఫ్ కప్ తీసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు, ముందుగానే తరిగి ఉంచిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర. ఈ ఉప్మా రవ్వలో కొద్దిగా వాటర్ వేసేసి మనం దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అది కాసేపు నానుతుంది. మిక్సీ జార్లో మనం 1 కప్ అన్నాన్ని వేసుకోవాలి. దాంట్లో చాలా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. థిక్ పేస్ట్లా ఉండాలి, అది చాలా థిక్గా ఉండాలి. లూజ్గా ఉంటే మనకి వడలు సరిగ్గా రావు. దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుని ముందుగా కాసేపు 2 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకున్న ఈ ఉప్మా రవ్వను కూడా వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్ల పెరుగు, తగినంత ఉప్పు, ముందుగా మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే మనం గార్ల పిండికి సరిగ్గా ఎలాగైతే పిండిని మనం రుబ్బుకుంటామో అలాగే మనం ఈ మిగిలిన అన్నంతో చేసుకునే వడల బ్యాటర్ని కూడా అలాగే మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా థిక్ పేస్ట్లా ఉండాలి, మనకి వడలు రావాలి కాబట్టి. 1 ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేతులు తడుపుకుని ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసి వడల్లా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వడలు మనం వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వడల్ని అటు ఇటు తిప్పుతా మనం వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఎన్నోసార్లు మనం అన్నం మిగిలిపోతుందని చెప్పి పడేసుకుంటాం, అలా పడేయకుండా మనం ఈరోజు నుంచి ఇలా వడల్లా కానీ పునుగుల్లా కానీ వేసుకోవచ్చు. నాకు ఈ వడలు రెడీ అయిపోయే నేను వీటిని ఆయిల్లోంచి తీసేస్తున్నాను. చూశారు కదా ఎంతో తేలిగ్గా మనకి వడలు రెడీ అయిపోయే. ఇంకా మీరు కూడా ఎప్పుడూ అన్నాన్ని పడేకండి, ఇలా స్నాక్ ఐటెంలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.